ఫాదర్స్ గుడ్ మార్నింగ్ అండ్ డాడీస్ గుడ్ మార్నింగ్. మనం అనుకున్న ఎక్స్చేంజ్ స్టార్ట్ చేశాను నిన్న, ఇవాళ కూడా టెస్టింగ్ చేసాం, చాలా బాగానే వచ్చింది. అయితే ఇప్పుడు క్రౌడ్ పెరుగుతున్నప్పుడు కూడా ఏమైనా బగ్స్ ఉంటే నేను చూసుకుంటాను, అది మ్యాక్సిమం. కాకపోతే ఒకేసారి అన్నట్టు కాకుండా మెల్లిమెల్లిగా చేసుకోండి. మీకు ఇప్పుడు ఆ లింక్ ఇస్తాను, దాంట్లో మీ యూజర్ నేము పాస్వర్డ్ ఎవరికి ఇస్తున్నానంటే కార్ విన్నర్స్కి ప్లస్ బైక్ విన్నర్స్కి, ఈ రెండు కేటగిరీకి ఇస్తున్నాను. 12 కాయిన్స్ 1200 రూపాయలు ఇస్తున్నాను. దాని మీద నుంచి మీరు జాగ్రత్తగా లోలో మీరు ట్రేడ్ చేయకండి, అది తక్కువ రేట్లో ట్రేడ్ చేసిస్తే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ అయిపోతాయి, అది అలా చేయకూడదు. అలాగే మీకు ఎంత కావాలని ఆప్షన్ ఉండదు దీంట్లో, మీరు ఎన్ని అమ్మాలనుకుంటున్నారు, ఎంతకి అమ్మాలనుకుంటున్నారు ఉంటుంది, దాన్ని బట్టి కొనుక్కోవడం ఉంటుంది. దీని మీద ఆల్రెడీ కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు ఏమవసరం లేదు, చూస్తే మీకు ఆప్షన్స్ అన్నీ మొత్తం స్టడీ చేయండి, కంగారు ఏం లేదు, మెల్లిమెల్లి చేయండి. చేసుకుంటే మనందరికీ ఫ్రీగా వచ్చేస్తుంది, అందరూ హ్యాపీగా చేసుకోగలుగుతారు. కాబట్టి చేసుకోండి, అలాగే చాలా జాగ్రత్తగా చేసుకోండి. నేను దీని లింక్ ఇస్తాను, ఆ లింక్లో మీరు ఒక్కొక్కరుగా మీరు వెళ్ళండి. బండి కారు తీసుకున్నప్పుడు ఇద్దరు ఒకే వ్యక్తికి రెండు రావు, ఒకే నెంబర్ మీద ఒకటే వస్తుంది. నాకు బండి ఉంది కారు ఉంది కాబట్టి రెండు సార్లు అనేది ఉండదు. అలాగే సోమవారం లేదా మంగళవారం నాటి, అంటే రేపు ఎల్లుండి సెలవు కాబట్టి సోమవారం లేదా మంగళవారం సెల్ ఫోన్ విన్నర్స్ అందరికీ వేసిద్దాం, అంటే వాళ్ళందరూ ఎంట్రీ పోవచ్చు. అయితే మీరు కేవైసీ చేసుంటేనే ఇది మీకు వర్కౌట్ అవుతుంది, లేదా అవ్వదు. కేవైసీ లేని వాళ్ళు వెళ్ళినా మళ్ళీ రాగడం జరుగుతుంది. కేవైసీ చేసుకోండి, కిబో కేవైసీ సంపూర్ణంగా చేసుకున్న తర్వాత ఆ తర్వాతే మీకు ఈ ట్రేడింగ్లో ఈజీ అవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మంచి రేటుకి పెట్టుకోండి, కంగారు పడకుండా పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇచ్చిన కాయిన్స్, మీకు ఇచ్చిన క్యాష్ నేను మళ్ళా మీరు విత్డ్రా చేసినప్పుడు 1200 రూపాయలు తీసుకొని, అలాగే కాయిన్స్ మీరు మీ అకౌంట్లోనే కట్ చేస్తాను. అది చేసినప్పుడు అందులో మీ దగ్గర ఉన్న కాయిన్స్ పంపిస్తున్నప్పుడు కట్ చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా మీరు వాడుకోండి, మీ సొంత డబ్బులు అవి, మీ సొంత కాయిన్స్ అవి. ఎట్టి పరిస్థితిలో డాడీ మాకు ఫ్రీగా ఇచ్చాడు, మనం నచ్చిన రేటుకి ఇచ్చేద్దాం, 30కి పెడదాం, 50 పెడదాం, 100 పెడదాం అని చూడకండి. ఇవి మీ సొంత కాయిన్స్, మళ్ళీ 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 చెప్తున్నాను, ఇది మీ సొంత కాయిన్స్, సొంత డబ్బులు. జాగ్రత్తగా చేసుకోండి దాన్ని, చాలా జాగ్రత్తగా చేసుకోండి దాన్ని. ఓకే, మీరు తక్కువ రేటుకి పెట్టేసి మాత్రం ఎట్టి పరిస్థితి చేసుకోకండి. ఎందుకంటే నేను మీ దగ్గర నుంచి వచ్చే కాయిన్స్ని బర్న్ చేస్తున్నాను. ఎలాగో మీరు ఏదైతే 2.5 నాకు ఇన్నాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇచ్చారో దాంట్లో నాకు ఆల్మోస్ట్ 50 లక్షలు దాటే, అంటే మీరు టర్న్ ఓవర్ చేసుకోండి. అలా వచ్చిన వాటిని మళ్ళీ తిరిగి మార్కెట్లో పెట్టడం జరగదు, అవన్నీ తీసేస్తాను. అంటే మనకిచ్చిన మీరందరి దగ్గర ఉన్నాయి 3 కోట్ల కాయిన్స్ అనుకోండి, ఉదాహరణకి అందులో 50 లక్షలు ఆల్రెడీ బయటకు రావు, ఇంకా ఆ జీవితంలో రావు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ మిగిలిన ఏమున్నాయో అవి డివైడెడ్ బై 12, అంటే మీ దగ్గర ఒక 120 కాయిన్స్ ఉన్నాయి, నెలకి 10 వస్తాయి, 1200 ఉన్నాయి, నెలకి 100 కాయిన్స్ వస్తాయి. లేదు 12 కాయిన్సే ఉన్నాయి, నెలకు ఒకటే వస్తుంది. లేదు ఒక కాయినే ఉన్నది, డివైడెడ్ బై 12 చేసి వస్తుంది. మీకు 1 లక్ష కాయిన్స్ ఉన్నాయి, డివైడెడ్ బై 12 వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ వచ్చిన కాయిన్స్ ప్రతి నెలా వస్తాయి కాబట్టి కంగారు పడి మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని అమ్మేసుకొని ఇబ్బంది పడవద్దు, అసలు ఇబ్బంది పడవద్దు. ఇక నెక్స్ట్, ఒక్కసారి ఒక కాయిన్ అమ్మేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు సంపాదించలేదు. ఎందుకో చెప్పనా, మీ దగ్గర నుంచి అది 500కి వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ వాడు అమ్మిన వాడు ఈ ఎక్స్చేంజ్ ఖర్చులు అన్నీ కలుపుకొని అయిపోతాయి అడిగి, అవి కలుపుకొని 520, 50కో 580కో 600కో అమ్మాలి తప్ప 500లోపు అమ్మలేడు. ఎందుకంటే అది కొనుక్కున్నాడు కాబట్టి. అంటే మన ట్రేడింగ్ ఎంత హై జరుగుతూ ఉంటుందో కాయిన్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ రేటుకి ఇచ్చుకునే ఆలోచన చెయ్యొద్దు.
ఇక నెక్స్ట్ నా దగ్గరికి వచ్చిన కాయిన్స్ అన్నీ బర్న్ చేస్తానని చెప్పాను, ఇవ్వను. ఇంకా ఇక నెక్స్ట్ నెక్స్ట్ మనకి టీవీస్లో కానీ లేదంటే ఫ్లాట్స్లో కానీ అంటే అపార్ట్మెంట్స్లో కానీ ఒక ఫ్లాట్ మీద 10 లక్షల రూపాయల విలువైన కాయిన్స్ని నేను తీసుకుంటున్నాను ఇక్కడ. అంటే కాయిన్ 500 రూపాయలు చెప్తున్నాను, అంత తగ్గించి మీరు నాకు ఇవ్వవసరం లేదు. అలాగే వాటర్లోను, అలాగే మైనీడ్స్లోను, ఇలా అనేక రకాలుగా మీ దగ్గర ఉన్న కాయిన్స్ని యూటిలిటీలో తీసుకొస్తున్నాను. అలా వచ్చిన కాయిన్స్ అన్నీ కూడా మళ్ళీ మీకు తిరిగి రావు. మీకు నేను డబ్బులు ఇస్తాను, మీకు నేను డబ్బులు ఇచ్చే కొనుక్కుంటున్నాను, కానీ అవి తిరిగి రావు. ఎందుకంటే నా కాయిన్, నా కంపెనీ, నా కుటుంబం అయిన మీరు మీరందరూ కూడా బాగుపడాలంటే నేను సొంత లాభానికి స్వలాభానికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. కాబట్టి మీ కాయిన్స్ క్రమేపీ తగ్గిపోతూ ఉంటాయి. యూటిలిటీ మనకి ఏవైతే ఇప్పుడు మనం సర్క్యులేషన్లో ఉన్న కాయిన్స్ ఉన్నాయో అవి రావు మీకు. ఇంకా అంటే కాయిన్ రేటు విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి దాని కాలిక్యులేషన్స్ మళ్ళీ ఇస్తాను. కాయిన్ బంగారం కంటే విలువైంది. ఎవరో 30 కమ్మరు 50 కమ్మరు నా దగ్గర ఉన్నాయని ఉన్నాయి. ట్రాన్స్ఫర్ కూపన్స్ కాయిన్ ట్రాన్స్ఫర్ కూడా ఆపేస్తున్నాను. కాయిన్ ట్రాన్స్ఫర్ ఉండదు. కాబట్టి మీరు ఇమీడియట్లీగా మీ సొంత కాయిన్స్ కాబట్టి జాగ్రత్తగా అమ్మండి. మీకు మీరే రేట్ డౌన్ చేసుకోకండి అనవసరంగా. నిన్న చూసారు కదా కేఎక్స్చేంజ్లో 1 రూపాయికి ఏంటి 50 పైసలకి 5 రూపాయలకి వస్తే నేను కొనుక్కుంటాను అని పెట్టారు. ఎవరు ఇస్తారయ్యా? అప్పుడేమవుతుంది, అర్రే నేను ఎక్కువ కొనేస్తున్నానేమో, నిజానికి ఇంత రేటు ఉండదేమో అని చెప్పేసి కొనేవాడు ఆగిపోతాడు. వస్తే కొనుక్కుంటాను నేను అని పెట్టారు. ఆ ఆప్షన్ ఏదో తీస్తాను. వస్తే కొనుక్కోవడం ఏంటి అంటే నీకు నువ్వే దిగజార్చుకుంటున్నావు, లేదా మన మీద ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా పెట్టవచ్చు అందులో ఎంటర్ అయ్యి. కాబట్టి అనవసరంగా మీ కాయిన్స్ అనేవి చాలా విలువైనవి. నేనే 500 రూపాయలు చేసి మీకు ఇస్తాను అన్నానంటే అర్థం చేసుకోండి, 500 చేసి నేను ఇస్తానంటే. సో 500 రేట్ చేసి నేను ఇస్తూ క్రమేపీ రానున్న కారణం 600 చేస్తాను, 700 చేస్తాను, 1000 చేస్తాను, 2000 చేస్తాను, 3000 చేస్తాను, అలా పెంచుకుంటూ వెళ్తాను అనమాట. అంటే కేజీసీలో కూడా కాయిన్ రేట్ పెంచుకుంటూ ఉంటాను అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. నాకు పూర్తి అవకాశం ఉన్నప్పుడు మాత్రం పెంచుతూ ఉంటాను. అలా పెంచినప్పుడు మీ కాయిన్ రేట్ ఇంకా మీకు వస్తుంది కదా. నాకు తెలిసి మన కేజీసీలో 1 సంవత్సరానికి 3 కోట్లకు పైబడి కాయిన్స్ కావాలి నా ప్లాన్ ప్రకారం. మీ అందరి ఎంత కష్టపడి ఓటీటీ డ్యూటీహెచ్ నీకు నువ్వే ఎడ్యుకేషను హైయర్ ఎడ్యుకేషను ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్స్ లేదంటే ఎస్వి అకౌంట్స్ ఇవన్నీ కలిపినా సరే అన్ని కాయిన్స్ 3 కోట్ల కాయిన్స్ సంవత్సరానికి నాకు రావు. వచ్చినా నష్టం లేదు కానీ రావు, నా కాలిక్యులేషన్ తెలుసు కదా. కాబట్టి నాకు పడే 3 కోట్ల పైన పడతాయి అంటే మీ దగ్గర ఏ కాయిన్ లేకుండా అయిపోద్ది. ఆ ఉన్న కొద్దిపాటి కాయిన్స్ ఆకాశంలో గెలిపోద్ది అట్ల రేటు. కాయిన్ 100,000 చేసి ఇస్తాను అన్నానంటే నేను ఎంత ప్లానెడ్గా ఉండుంటాను? ఎంత ప్లానెడ్గా ఉంటే ఇంత కరెక్ట్గా వస్తుంది అది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెయ్యొద్దు. అంటే తక్కువ రేట్ చేసి మీకు అందులో పెట్టడం అది చేయకండి. మంచి రేటుకి అమ్ముకోండి, చక్కగా మీ ఫ్యామిలీస్ని హ్యాపీగా గడిపేట్టు చూసుకోండి. మనకు మనమే మనతాలకు వీలు అని కోల్పోకూడదు. ఇప్పుడు ఒక విలువైనటువంటి వస్తువులు బంగారం లాంటివి ఏమైనా సరే ఒక గొప్పోడు దొరికాయి అనుకోండి, వాడు చాలా జాగ్రత్తగా వాడతాడు. అసలు ప్రతిసారి కష్టం వచ్చిన ప్రతిసారి బంగారం మెద్దాం అని చూడ్డు. లో లెవెల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్న వాళ్ళకి ఆ ఆలోచన వస్తుంది. వన్స్ అమ్మేశారు అనుకోండి అమ్మడానికి ఏముండదు, అమ్మేసే వరకు మనకు నిద్ర రాదు. అలా చేయకండి, చాలా విలువైంది. మీ పిల్లలకు పనికొస్తుంది, మీ ఆడపిల్లల పనికొస్తుంది, వాళ్ళ చదువులకు పనికొస్తుంది, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ రేటుకి అమ్మొద్దు. అమ్ముకున్నవాడు బోరు నేడడం తప్ప మరొకటి ఉండదు. మంచి రేటుకి అమ్ముకోండి. రానున్న కాలంలో ఇది 100,000 దాటిస్తుంది. నేను చెప్పాను కదా, చెప్పిందే చేస్తాను, చేయగలిగిందే చెప్తాను. నేను గతంలో కూడా చెప్పాను. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. అలాగే మీరు సీనియర్స్ ఎవరూ స్పందించటం లేదు అనేది చాలా మీరు ఎక్కువ కనబడుతుంది. ఓకే, నేను ఈ బీసీడీ కూడా రిఫర్ ఇస్తున్నాను. అప్పుడు మీరు ఎవరు మీకు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకోండి.
మీ సీనియర్ ఇస్తే మీ సీనియర్దే తీసుకోండి, లేదు వేరే వాళ్ళు ఇస్తే ఆ రెఫరల్ వారి దగ్గరే తీసుకోండి. రెఫరల్ ఇన్కమ్ని యాజిటీజ్గా ఉంచుతూ మదర్ టీమ్కి ఇస్తున్నాను. మదర్ టీమ్ అనేది ఇక్కడ బోనస్, రెఫరల్ టీమ్ అనేది పాత్ సిస్టమే, మదర్ టీమ్ అనేది బోనస్. కాబట్టి రెఫరల్ టీంలో మంచి ఇన్కమ్ వస్తుంది, కాబట్టి మీకు ఎవరు రెఫరల్ ఇస్తే అందరు తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మదర్ టీం నుంచి వెళ్ళింది వెళ్తుంది కాబట్టి. ఎవరైతే పని చెయ్యని సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ భవిష్యత్తులో మన కంపెనీ ఏంటి, భవిష్యత్తులో మన కంపెనీ నుంచి ఏం కోల్పోయాడు, భవిష్యత్తులో వేరే వేరే ఆలోచనతో నేను ఎంత నష్టపోయినా వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమయ్యేంత గొప్పగా కంపెనీ తీసుకెళ్తాను, నేను హామీ ఇస్తున్నాను మీకు. ఇన్నాళ్ళు నేను చెప్పుకుంటూ వచ్చాను, ఇప్పుడు చేసుకుంటూ వెళ్తాను. మనం ఏది ఆలోచిస్తున్నాం అది జరుగుతుంది చేయడమే నా ఉద్దేశం. అలాగే తక్కువగా హైరెండ్గా మాట్లాడే వాళ్ళు తగ్గించుకుంటే నీ సంపద పెరుగుతుంది. అనవసరంగా తక్కువగా చేసుకొని నీకు నువ్వే తగ్గించుకునే ప్రయత్నం చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను, వేరే వేరే ఆలోచనతో వేరే వేరే చోటు చేసిన వాళ్ళని నేను హక్కును చేర్చుకొని తీసుకెళ్తాను. కీబోర్డ్ మాత్రం చేస్తున్నారని నాకు నమ్మకం అనిపిస్తే మాత్రం నెత్తిని పెట్టుకొని తీసుకెళ్తాను. ష్యూర్ కౌంట్డౌన్ ఇస్తాను 500 రోజులు. 500 రోజుల తర్వాత నేను మీ ఫోన్కి కానీ మీ మెసేజ్కి కానీ దేనికి నేను అవైలబుల్ ఉండను. నా ఆలోచన వేరే ఉంది, మన కంపెనీ గురించి మనకు ఎంజాయ్ చేసుకుంటాను. ఈ 500 రోజులు నా వాయిస్ ద్వారా, నేను చెప్పే పని ద్వారా మీరు చేసుకెళ్ళిపోండి. కీబోర్డ్ మాత్రం చేస్తున్న వాళ్ళకి నెత్తిని పెట్టుకొని పూజిస్తాను. బంగారు పల్లెంలో వారు కాళ్ళు కడిగి మరీ నెత్తిని చల్లుకొని మరీ వాళ్ళని గొప్పవారిగా చేసే తండ్రిగా నేను ఉంటాను. అది మీరు అర్థం చేసుకోండి. అలాగే చాలామంది కాయిన్స్ అమ్మేసుకోవాలి, ఇప్పుడు నా దగ్గర 1000 ఉన్నాయి, నా దగ్గర 10,000 ఉన్నాయి, నేను అమ్మేసుకుంటే పోతాయి డాడీస్, ఉంచండి, టైం వచ్చినప్పుడు అమ్మండి, తక్కువ చేసి అమ్మకండి. 500 రూపాయలకి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ప్రాజెక్టుల్లో వస్తుంది. ఇప్పుడు మీరు ఎందుకు తక్కువగా అమ్మేసుకొని మీరు నష్టపోతున్నారు? నష్టపోవద్దు, మనం కే ఎక్స్చేంజ్లో కూడా ఇదే చేశారు. కిందకు తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు? అది అంటే మీరు నష్టపోవడానికి ఇంత సిద్ధంగా ఉన్నాడు. అందుకే పేదవాడు ఇప్పుడు పేదవాడిగానే ఉండిపోతాడు. పెదవుల్లోనే లక్షాధికారి, పెదవుల్లోనే కోటీశ్వరుడు తప్పిస్తే రియల్ గ్రౌండ్లో పేదవాడు ఎప్పుడు కోటీశ్వరుడు కాలేడు. కారణం ఏంటంటే రేపటి కంటే ఈరోజు గురించి ఆలోచిస్తాడు, రేపటి గురించి ఆలోచించినప్పుడు కోటీశ్వరుడు అవుతాడు. రేపటి గురించి ఆలోచించినప్పుడు గొప్పలు అవుతారు. కాబట్టి మీ కాయిన్స్ అనవసరంగా అమ్మేసుకోకండి. ఎందుకు? మీరు 500 రూపీస్ పెట్టి తక్కువ డబ్బులు పెట్టి 100,00,000,000 కాయిన్స్ మీరు తీసుకున్నారు వేలల్లో. అవి అనవసరంగా తక్కువ రేటుకి అమ్మేసుకొని మీకున్న సంపదను పాడు చేసుకోకండి. మీ నాన్నగారు ఇచ్చిన భూమి ఇల్లు అమ్మేసుకుంటే మీరు ఎన్ని కష్టాలు పడతారో అలాంటి కష్టాలు ఇప్పుడు చూడాల్సి వస్తుంది. మీరు బోరును ఏడవాల్సి వస్తుంది. అలా చేయకండి. జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా మీరు అమ్ముకోండి. తక్కువ చేసి ఇప్పుడు మీ కాయిన్ మీరు దిగదాచుకోకండి, జాగ్రత్తగా చెయ్యండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, రేపు సోమవారం నాడు మంగళవారం నాటికి మళ్ళీ మీకు నేను ఇవి ఇచ్చేస్తున్నాను. ఇది సెల్ ఫోన్ విన్నర్స్ అందరికి ఇచ్చేస్తాను. అది అయిపోయిన తర్వాత కామన్ మ్యాన్ అందరికి ఇచ్చేస్తాను. మిగతా వాళ్ళందరికి కూడా దశల వారి అవి కూడా ఇచ్చేస్తాను దశల వారిగా. ఇక నెక్స్ట్ దాని తర్వాత కే వ్యాలెట్లో ఎంతమంది వచ్చారో ఇప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ ఇస్తాను. కే వ్యాలెట్ విభాగాన్ని సపరేట్గా చూసిన వీళ్ళందరూ కూడా మన ఎక్స్చేంజ్లోకి వస్తారు. ఎందుకంటే కే వ్యాలెట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉండవు, మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయి, వాళ్ళు మీ దగ్గర కొనుక్కుంటారు. వేచి ఉండండి. ఇప్పుడు 23 నుంచి ఇవాళకి 23 జూలై 23 ఆగస్టు 23 అంటే 90 రోజులు అయింది. ఇప్పటికి 23 నుంచి జూన్ 23కి 1, జూన్ 23 నుంచి జూలైకి 2, జూలై నుంచి 23కి 23కి 3 అంటే ఈవేళ 25వ తారీఖు అంటే 100 రోజులు 90 రోజులు దాటింది.
పెద్ద టైం అయిపోలేదు కాబట్టి ఓ 100 డేస్ దాటింది అంతే ఒక దాటినే అంటే 100 రోజుల దగ్గరికి వెళ్తున్నాం మనం ఇంత తక్కువ అంటే ఈ కాలంలో మనం విపరీతంగా నష్టపోయేది ఏమీ ఉండదు ఎన్నో విషయాలు మనం అలా నష్టపోతామని చెప్పేసి ఉన్న జీవితాన్ని పాడు చేసుకున్నారు అలా ఏం చాలామంది అంటే మనం అని కాదు బయట ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం సో మీరు కొద్దిగా ఊపి పట్టి చేయండి మెల్లిగి చేద్దాం గొప్పగా చేద్దాం ప్రపంచం అంతా తిరిగారు చాలామంది కాయిన్స్ కొన్నారు ఇంతకుముందే అరే నేను ఈ రేటు కొన్నాను ఆ రేటు కొన్నాను 200 కొన్నాను 300 కొన్నాను 100 రూపాయలు కొన్నాను అంటున్నారు ఎందుకు 500 రూపాయలకు దాటి నేనే పెట్టినప్పుడు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు ఎన్ని రోజులు వెయిట్ చేశారు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత మీకు అద్భుతంగా నడుస్తుంది అలాగే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని ఓ పొలో అంటే మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టను నెలకి ఒక పార్ట్ వస్తుంది నెలకి ఒక పార్ట్ వస్తుంది ఆ పార్ట్కి మన దగ్గర చాలా ప్రాజెక్టులు ఉన్నాయి అవన్నీ మొత్తం ఊడ్చేస్తాయి 2-3 నెలల తర్వాత చూడండి దీని విజృంభణ ఎంత గట్టిగా ఉంటుందో దీని విశ్వం మొత్తం ఎలా అల్లుకుపోతుందో చూడండి మీరు కంగారు పడి కాయిన్స్ అమ్మేసుకోకండి ఇప్పుడు ఎవరైనా 10 రూపాయని 1 రూపాయని 5 రూపాయలని 10 రూపాయలని చెప్పేసి పెడుతున్నారంటే దాని అర్థమేంటో తెలిసాడాడి వాడు కొనుక్కొని దాచుకుంటాడు మీకు తెలియని వారు దాన్ని ఒకవేళ కన్ఫర్మ్ చేస్తారంటే మీ కాయిన్స్ పోతాయి మీ వాడికి తక్కువ డబ్బులతో కాయిన్స్ వచ్చేస్తాయి రే భవిష్యత్తులో మీ సంపద మొత్తం వాడు నాకేస్తాడు అలాంటి వాళ్ళు ఉంటారు మీకు తెలియక దాని మీదే పెట్టేసి దాన్నే కన్ఫర్మ్ చేసి కాయిన్స్ అన్ని పోతాయి అలా ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళు చేయకండి వీలున్నంత వరకు కేక్ సీన్లో కూడా నేను డౌన్ఫాల్లో నేను ఎంత కొంటాను అనే దాన్ని తీసడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నిన్న మొన్న చూశాను ఎందుకయ్యా మీ విలువలు మీదే దిగదాచుకొని పైసా ఎందుకు అలాగా అంటే పైసాకు వస్తే నీ సీనియర్స్ లేదంటే నీ కుటుంబ సభ్యులు దగ్గర నువ్వు తీసేసుకుంటావా అది నీకు సబు అనిపిస్తుందా లేదు కదా వాళ్ళు బతకాలి నీతో పాటుగా నువ్వు ఎదగాలి వాళ్ళతో పాటుగా అంతేగాని నీ తెలివితేటలని అవి కంపెనీని కాయిన్ని డెవలప్ చేయడానికి వాడు నీ మన కుటుంబం మొత్తాన్ని ప్రపంచంలో పరిచయం చేయడానికి వాడదు అంతేగాని మన కుటుంబంలో మనమే మోసం చేసుకోకూడదు మోసం చేసుకుని మనమే సాధిస్తాం సో తక్కువ రేటుకి పెట్టి నీ విలువను నువ్వు దిగజార్చుకోక నన్ను అడిగారు అదే డాడీ 100,000 రూపాయలు కూడా పెట్టేది సారీ 1 రూపాయి కూడా పెట్టేస్తున్నారు అంటే పెడుతున్నా అమ్ముతున్నాడా కొంటున్నాడా అని అడిగాను కొంటాడట 1 రూపాయికి ఎంత తెలివైనడు అడి పాదాలకు నమస్కారం పెట్ట ఎంత తెలివైనడు మీ దగ్గర 1 రూపాయికి దుబ్బేస్తాడు దాన్ని ఇలా అంటున్నా ఏమనుకోకండి మీకు దగ్గర 1 రూపాయికి తీసేసుకుంటాడు అది తెలివైనడు తెలివితేటలు అనేవి ఇలా కాదు మెచ్యూర్గా ఆలోచించు 10 మంది పనికొచ్చిన ఆలోచించు ఆ 10 మంది ద్వారా నువ్వు ఎదుగు అంతేగాని ఇలా తక్కువ రేటు పెట్టుకండి నువ్వు 1 రూపాయికి కొన్నా 10 రూపాయికి కొన్నా 300 కొన్నా 500 కొన్నా 499 కొన్నా నేను 500 రూపాయలు తీసుకోవడానికి ప్రాజెక్టులు తీసుకొస్తున్నాను సరిపోవు డాడీస్ మీ దగ్గర ఉన్న కాయిన్స్ సరిపోవు సంవత్సరానికి 10 కోట్ల కాయిన్స్ వచ్చినా అసలు పెనం మీద పోసిన నీళ్ళలాగా ఎగిరిపోతాయి అంతే మరొక 6 నీళ్ళ తర్వాత చూడండి పెనం మీద పోసిన నీళ్ళు మాదిరిగా తుస్సు అనిపోతాయి బుసిన పోతాయండి ఉండవు ఎందుకంటే ఆ ప్రాజెక్టుల్లోకి కాయిన్ చలమని తీసుకెళ్తున్నాం మనం ఆ కాయిన్లోనే అంటే ప్రాజెక్ట్లోనే కాదు సహజమైనటువంటి మీరు రోజు ఖర్చు పెట్టే ప్రతి పార్ట్లో ప్రతి పర్చేజ్లో కూడా కాయిన్స్ చలమని తీసుకొస్తున్నాను నేనేం చేస్తున్నానో కొద్దిగా వెయిట్ చేయండి జస్ట్ 100 రోజులు మీకు అందుబాటులో లేకుండా నేను పని చేసుకుంటే అది కంపెనీలకు అయిపోయింది డాడీ కనబడలేదు ఎన్ని మాటలు చెప్తున్నారు అది తప్పు కదా కాబట్టి అవి లేకుండా చూడండి నేను ఇప్పుడు మీకు రిఫరల్ అది దీనికి సంబంధించినటువంటి ఆ లింక్ ఇస్తాను ఇది మొత్తం వినేయండి మీకు వెంటనే నేను లింక్ ఇస్తాను నేను మీకు మళ్ళీ మళ్ళీ అనేక విషయాలు మీతో పంచుకుంటూనే ఉంటాను ఇక్కడి నుంచి మనం అద్భుతాలు చూసుకొని అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం స్లో అండ్ స్టడీ కంగారు పడి ఓవర్ నైట్ వెళ్ళిపోయిన కాయిన్స్ అన్నీ మేయాలి డబ్బులు అన్నీ వచ్చేయాలి ఎక్కడికి అలా చేయడం లేదు జాగ్రత్త చేసుకోండి మీ భార్య పిల్లలతో కూర్చోండి
ఇలా కాయిన్స్ ఉన్నాయి, ఈ రేటుకి అమ్ముకుందో, ఈ రేటుకి అమ్ముకుందో, అర్జెంటా, లేట్గా ఉందా, నాకు 10,000 అవసరమైతే ఈవేళ 100 రూపాయలు, 500 రూపాయలు, 1,000 రూపాయలు దీన్ని నెట్టుకెళ్తే కొద్ది రోజులు వెళితే మన తాలూకా బీసీటీ వస్తుంది, బీసీటీలు ఎన్నో కాయిన్స్ పోతాయి, అప్పుడు ఇంకా రేటు పెరుగుతుంది, ఆడు ఇంకా వేరే అవకాశం ఇస్తున్నాడు. మిగతా ఎక్స్చేంజ్ కూడా ఇప్పుడు తెస్తాను, ఇచ్చేసిన తర్వాత ఎవరైనా వెయిట్ చేస్తున్నాను. కాబట్టి అది ఆవేశపడకండి. మీకు 12 కాయిన్స్ నేను వెనక్కి తీసుకుంటాను, కట్ అయిపోతాయి మీ దగ్గర 1,200 రూపాయలు మీ పేమెంట్ చెప్పినప్పుడు కట్ అయిపోతాయి మీకు అందులో నుంచి. అవి ఫ్రీగా వచ్చినవి కాదు, ఆచి తూచి కొనండి. నేర్చుకోకుండా కానీ నేను మీకు ఇచ్చేసినట్లయితే మీకు నేర్పకుండా వచ్చిన కాయిన్స్ అన్నీ మీ దగ్గర 100 కొంది, 1,000 కొంది, 1,000 కొంది ఉన్న వాళ్ళందరూ, సారీ 100 వేలల్లో ఉన్నారు, 1,000లో లేదు, ఆ వేలల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా వచ్చి వాళ్ళకి నచ్చినట్టుగా ఏం దొరికిందే పండగ అనుకొని తక్కువ రేటుకి ఇచ్చేసుకొని ఆ తర్వాత రోడ్ని పడతారు. అందుకనే ముందు జాగ్రత్తగా చేసుకోండి, ఏం కంగారైపోవలసిన లేదు, జాగ్రత్తగా చేసుకోండి. అడిగి మళ్ళీ మళ్ళీ మీకు అనేక విషయాల్లో మీతోటి కలిసి వస్తాను.